రేపు ప్రయాణమైతే ఇవాళే సర్దుతున్నారే. ఇన్ని బట్టలు ఎందుకు? ఎన్నాళ్ళుంటారేమిటి పట్టణంలో? ఏమో, కేసు విచారణ ఎప్పుడు ముగుస్తుందో, ఎలా ముగుస్తుందో. న్యాయానికి ఎన్నడూ అప్పచేయం రాదు. మీరు తప్ప గెలుస్తారు. నాకు నమ్మకం లేదు సీత. తాతయ్య దత్తత పత్రాలు దొరకనే లేదు. అవి లేకుండా ఇవన్నీ మీరెందుకు చూస్తారు? నేలేను. నేనిప్పుడు జమీందారిని కాను సీత. నాకంట తడి చూడటమే మీకు ఆనందమా? ఎందుకు అలా సూలాల లాంటి మాటలతో గుండెలు చిలుస్తారు? అది నా దురదృష్టం సీత. సదుద్దేశంతో సత్యం పలికినా ఇతరులకు బాధ కలిగిస్తుంది. నా అజ్ఞానము, అహంకారం కారణం ఏవైనా కావచ్చు. నా వల్ల నీకు తీరని అపచారం జరిగింది సీత. ఎన్నో అవమానాలు సహించి నీవు చూపిన ఆత్మీయత, ఆదరాభిమానాలు జన్మలో మర్చిపోలేను. నీ రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు నా వద్ద ఏమీ లేదు. ఏమిటండి ఈ మాటలు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సీత, ఒక చిన్న కోరిక, చెల్లిస్తావా? ఆజ్ఞగా సరసావహిస్తాను. నాకు తెలుసు సీత, నా మాట నువ్వు ఎన్నడూ కాదనవు. చివరకు నా వద్ద మిగిలినది, నాకు ప్రాణప్రదమైనది ఈ ఆభరణం ఒక్కటే. తెలుసు బాబు, ఈ అమూల్య కానుక మీ ఆరాధ్య దేవత కోసం తెచ్చారు. అవును సీత, ఆ ఆరాధ్య దేవతను గుర్తించడంలో ఎన్నో బాధలు పడ్డాను. ఇన్నాళ్లకు గుర్తించాను సీత. జీవితంలో ఇక నాకొక్కటే కోరిక, ఆదర్శ భారత నారీ లక్షణాలన్నీ మూర్తీభవించిన మగువ కంఠసీమలో దీన్ని అలంకరించాలని. సీత, నీవు అంగీకరిస్తే. చాలు సీత, ఈ జన్మకు ఈ ఒక్క ఘడియే చాలు. ఏం జరిగింది? పావు రంగయ్య, పెద్ద తాజ్మహల్ ఆ వైపు వెళ్ళింది. ఎక్కడ పావు? పావు గదిలోకి ఎలా వచ్చిందమ్మా? ఏమో నాన్న, ఆ పిట్టల సందుకు వెళ్ళింది. రంగయ్య చూడు. ఒరే బాబాయ్, దొడ్లో లాంతరులు కర్ర పట్ర. బాబు మీరు కొంచెం చూతలు రండి. అమ్మా చూతలు కదా. రంగయ్య అయ్యా జాగ్రత్త. రంగయ్య జాగ్రత్త. అరే ఆ పిట్లకి నువ్వు మనసు తెలుపు. తొందర జరపంట్రా. ఇది ఎక్కడ కనపడదే? అరే ఏదో గొయ్యిలా ఉందే, ఇందులో కనిపోయిందా? తవి చూడండి, ఇంతలోకి ఎక్కడ పోతుంది? ఆదరికి ఆదరికి. అరే దేవుడి, ఇలా పెట్టిలా ఉందే. ఇన్నపెట్ట ఏడుకొండ స్వామి, ఇది నీ కటాక్షం తండ్రి. వజుబాబు ఇవిగో బాబు, ఇవిగో దత్తత పత్రాలు. అమ్మా నీకు కనిపించింది పాము కాదమ్మా, ఈశ్వర లీలా.